హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఇంతకు ముందుకు మీరు చూసిన సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఏమో మనం వర్క్ చేస్తున్నప్పటిది వైరింగ్ కానివ్వండి అలానే ఈ యొక్క సీలింగ్ కానివ్వండి మొత్తం మీరు చూడవచ్చు హాల్ అలానే బెడ్రూము ఫ్రెండ్స్ దీనికి సంబంధించి లైట్లు కానివ్వండి అలానే రూప్ లైట్ మనం మొత్తం కూడాను ఏ విధంగా ఎలాంటివి తీసుకొచ్చినామనేది ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ మీరు చూడవచ్చు రూప్ లైట్లలో రెండు రకాల మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఒకటేమో లో క్వాలిటీ అలానే ఒకటేమో హై క్వాలిటీలు అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి కాన్స్టెంట్గా ఒకటే అయితే వస్తుంది అలానే ఇది వచ్చేసేమో మల్టీ కలర్స్ విత్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది దీనికి అటాచ్డ్ మనకి రిమోట్ కంట్రోల్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఇప్పుడైతే దీని యొక్క కనెక్షన్ అలానే ఇంకో దాని కనెక్షన్ రెండు కూడాను ఇప్పుడైతే మనం చూద్దాం నార్మల్ది అలానే రిమోట్ది వచ్చేసి ఈ రెండు నార్మల్ది లెగ్ విధంగా ఉంటుంది అలానే ఇది వచ్చేసేమో రిమోట్ కంట్రోల్ది దీంట్లో మనకి ఫోర్ లీడ్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మీరు చూడవచ్చు ఈ రిమోట్ల కంట్రోల్లో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అన్నీ కూడా ఇప్పుడైతే మనం చూద్దాం ప్రజెంట్ మనకి దీంట్లో రెండు లైన్స్ అయితే ఉంటాయి ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్ చొప్పున మనకి చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ మనకి కంట్రోలింగ్ అయితే ఉంటుంది అటు పక్క ఇటు పక్క ఫేస్ న్యూట్రల్ తోటి ఓకే మీరు చూడవచ్చు మనకి ఇది పర్ మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ప్లేస్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది కావచ్చు ఇక్కడైతే సిక్స్టీ రూపీస్ పవర్ కేబుల్ అయితే యాభై రూపాయలు అయితే పడింది ఇదైతే ఒకటే మనకి లైటింగ్ అయితే వస్తుంది కలర్స్ అయితే ఏం చేంజ్ కావు ఒకటే కలర్ పింక్ అయితే పింక్ బ్లూ అయితే బ్లూ ఆ విధంగా ఒకటే కలర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీని యొక్క షాకిట్లు ఏం రాకుండా మనకి రూప్లో చుట్టు పట్టే విధంగా మొత్తం కూడాను టేపింగ్ అయితే వేసేద్దాం మనకి ఏం లీకేజ్ అంటే లా లీకేజ్ లాంటిది కాకుండా మంచిగా ఉండేటట్టు మనకి ఇట్లా కొట్టకుండా వేసినాం అలానే ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకి ఫోర్ లీడ్స్ అయితే ఉండడం జరిగింది మీరు చూడవచ్చు దీంట్లో మనకి మల్టీ కలర్స్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడైతే దీన్ని కనెక్షన్ అయితే చేసేద్దాం మనం ఈ యొక్క పవర్ కేబుల్కి వచ్చేసి సేమ్ ఉన్న లీడ్స్ కరెక్ట్గా అనేది ఇంజక్ట్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అనేది రావడం జరుగుతుంది ఏమాత్రం కొంచెం క్రాస్ ఉండగానే మనకి లైటింగ్ అయితే రాదు ఫ్రెండ్స్ అది మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది పెట్టేటప్పుడు రెండు మూడు సార్లు ట్రై చేస్తే మనకి ఫోర్త్ టైం అయితే సెట్ అవుతుంది ఇది మీరు చూడొచ్చు ఓకే లైటింగ్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఒక లైటింగ్ అయితే వస్తుంది దీంట్లో మనకి రిమోట్ ద్వారా మనం ఆపరేటింగ్ చేసినప్పుడు మనకి ఏ కలర్ ఏ కలర్ కావాలన్నా కానీ ఆ కలర్ అయితే సింపుల్గా అయితే చేంజ్ అవుతుంది మీరు చూడవచ్చు దీంట్లో ఆన్ ఆఫ్ ప్లస్ మనకి ఆటోమేటిక్గా ఈ బ్లింక్ అయ్యే కలర్ చేంజ్ అయ్యేది మనకి స్మూత్గా ఏర్పడదు ఫ్రెండ్స్ మనకి లైటింగ్ అనేది ఏ కలర్ పోయి ఏ కలర్ వస్తుంది అనేది కూడా మనకి ఏర్పడకుండా ఆ కంట్రోలింగ్ కూడా అవుతున్నది ఓకే మొత్తం మీరు చూడవచ్చు ఈ విధంగా మనం ఒకసారి రూప్కి అయితే పెట్టినాక చూద్దాం ఈ విధంగా రూప్ లైట్ కానివ్వండి అలానే సీలింగ్ లైట్లు కానివ్వండి అన్నీ కూడాను మనం ఈ విధంగా అయితే కనెక్షన్ చేసేసి రూప్ లైట్ అయితే మొత్తం కూడాను ఎడ్జ్లకైతే పర్చేసి కనెక్షన్ చేసినాక ఇప్పుడైతే చూద్దాం వేసి బోర్డ్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు దీని యొక్క ఫినిషింగ్ అనేది ఒకసారి అయితే మనం రూప్ లైట్ అయితే వేసి చూద్దాం వేసి మనకి దీని నుంచి ఆన్ ఆఫ్ కూడా చేద్దాం రిమోట్ ద్వారా మనకి సెన్సార్ అనేది బయటికి అవ్వపడే విధంగా అయితే పెట్టడం జరిగింది ఆ బాక్స్ అయితే లోపలికైతే పోవడం లేదు సీలింగ్ లోపలికైతే అది కూడా అందుకని అయితే పెట్టడం జరిగింది దీని యొక్క లైటింగ్ మీరు చూడవచ్చు ఇప్పుడు కలర్ అయితే చేంజ్ చేసేద్దాం ఇప్పుడు రిమోట్ ద్వారా ఓకే మీరు చూడవచ్చు మనకి స్టెప్ బై స్టెప్ అయితే మార్చేసుకోవచ్చు అలా కాకుండా ఒకటే కంట్రోలింగ్ పెట్టినట్లయితే మనకి అది కలర్ అనేది పోయేది కూడా ఏర్పడకుండా చిన్నగా దాని తర్వాత స్టెప్ బై స్టెప్ కలర్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఆను అలానే ఆఫ్ కూడా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటి గురించి ఎలక్ట్రిషియన్లకు అయితే అంత ఐడియా ఉంటుంది కానీ ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కానివ్వండి సంథింగ్ కొంతమందికి తెలియదు అనే ఉద్దేశం మీద ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి పర్ మీటర్ అయితే మనకి వన్ టెన్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ దానికైతే పడుతుంది ఆ ప్లేస్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనేసి దీని యొక్క కనెక్టర్ వచ్చేసి మాత్రం మనకి త్రీ హండ్రెడ్ అయితే పడింది ఈ యొక్క బ్లాక్ది సెన్సార్ వచ్చేసి విత్ రిమోట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా దీని మీద మనకి ఏ విధంగా ఎక్కడ ఏది వాడాలనేసి ఓకే ఈ రిమోట్లో కూడా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మీరు చూడవచ్చు మనకి ఫ్లాష్ ఉన్నది బ్లింకింగ్ అలానే మనకి స్మూత్ ఈ విధంగా కొన్ని స్ట్రాబ్ అనేసి కొన్ని ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో మనకి ఈ విధంగా బ్లింక్ అయితే అవుతుంది మీరు చూడొచ్చు స్మూత్ ఆప్షన్ పెట్టినట్లయితే కనుక మనకి స్టెప్ బై స్టెప్ కలర్ అయితే వస్తుంది కానీ మనకి ఈ విధంగా బ్లింకింగ్ అనేది కాకుండా స్మూత్గా మనకి ఒక కలర్ పోయి ఇంకొక కలర్ వచ్చేది కూడా అంత ఏర్పడకుండా మనకి పోయి అయితే రావడం జరుగుతుంది ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మనకి ఒక రిమోట్ కంట్రోలింగ్ రూప్ లైట్ది ఆప్షన్స్ అన్నీ కూడాను మీరు చూడవచ్చు దీనికి సంబంధించి అయితే మనకి రూపు మొత్తం కూడాను చుట్టూ కూడా లైటింగ్ అనేది పరిచేసి వైరు మనమైతే ఈ విధంగా చేయడం జరిగింది హాల్కి కానివ్వండి అలానే బెడ్రూమ్కి ఓకే ఇప్పుడైతే ఒకసారి అన్ని లైట్లు కూడా వేస్ట్ అయితే చూద్దాం సీలింగ్ లైట్లు కూడా ఇవి వచ్చేసి త్రీ ఇంచ్ త్రీ వాట్ సీలింగ్ లైట్లు రూప్ లైట్ వచ్చేసేమో మనకి పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నది ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు మనకి ఒకటే పింక్ పింక్ కలర్ అయితే రావడం జరిగింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్